శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పరిపూర్ణమైనటువంటి వాస్తు అవగాహన చేసుకుని గనక చక్కగా గనక గృహం కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో చిరకాలం కూడాను ఆనందకరమైనటువంటి జీవన విధానాలతో బాగా చక్కగా జీవితం గడపచ్చు. చిన్న చిన్న విషయాలు కూడాను వాస్తుశాస్త్రంలో గుర్తెరగాలి. ఒక్కొక్కసారి ఆ దేవుందులేంటి పర్వాలేదు అని చెప్పేసి మాత్రం ఉండకూడదు. మనకు ఉదాహరణకి ప్రవేశ ద్వారం ఉంది. ప్రవేశ ద్వారం విషయంలో చాలా గొప్పగా వాస్తు పాటించాల్సిందే. వంటింట్లోకి వెళ్ళే గుమ్మం తూర్పు లేక ఉత్తర దిశలోనే ఉండాలి, కానీ పశ్చిమ వైపు కూడా పెట్టినా పర్వాలేదు, కానీ ప్రవేశ ద్వారం మాత్రం మూలల్లో ఉండకూడదు. వంటింట్లో మూలల్లో ప్రవేశ ద్వారం ఎప్పుడు పెట్టకూడదు. అలా పెట్టడం వలన వాస్తు దోషం వస్తుంది. అలాగే మీ గ్యాస్ స్టవ్ ఉంది చూసారా, అది దక్షిణ తూర్పు ఆగ్నేయ కోణంలో గ్యాస్ పొయ్యి పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి గోడకి కనీసం 3 అంగుళాల దూరంలో ఉండాలి. గుమ్మంలో నుంచి బయటికి కనిపిస్తూ అస్సలు ఉండకూడదు గ్యాస్ స్టవ్. పశ్చిమ దిశను చూస్తూ గృహిణి వంట చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. పశ్చిమం వైపు చూస్తూ మాత్రం గృహిణి ఎప్పుడూ కూడా వంట చేయకూడదండి. అలాగే గృహిణి దక్షిణ దిశ చూస్తూ వంట చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారు అని చెప్పే శాస్త్రం. అలాగే సింక్, సహజంగా సింక్ అనేది ఈశాన్యంలోనే పెడతారు. ఒకవైపు గ్యాస్ స్టవ్ ఇటువైపు ఆనుకొని ఆ సింక్ ఉండకూడదు, కొద్ది దూరంలో ఉంటే మంచిదన్నమాట. ఈ విధంగా వాస్తుసూత్రాలు పాటించినట్లయితే సర్వే సర్వత్రా ఆ ఇంట్లో సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే మీరు స్థలాన్ని కొన్న తర్వాత అందులో భవనం నిర్మాణం చెయ్యాలని చెప్పేసి బాగా ఆలోచన సంకల్పం చేసినప్పుడు అందుకు మీ దగ్గరున్న డబ్బు సరిపోదు అని చెప్పేసి సందేహం గనక వచ్చినట్లయితే, నిర్మాణానికి కావలసిన ధనప్రాప్తి కోసం మీరు ఒక చిన్న విధి విధానాన్ని పాటించుకోవచ్చు. మీ స్థలంలో ఒక దానిమ్మ మొక్కను పెంచండి. దాన్ని చక్కగా పెంచి పోషించండి. ఇలా చేస్తుంటే మీకు ఆ స్థలంలో ఎటువంటి భవన నిర్మాణం కావాలో ఆ నిర్మాణం పూర్తి అవ్వడానికి కావలసినంత ధనం కూడా వచ్చి తీరుతుంది ఏదో విధంగా. అంటే మీరు కృషి చేస్తారన్నమాట, ఆ కృషికి తగ్గ సత్ఫలితం ఎక్కువగా లభ్యపడుతుంది. దానిమ్మ చెట్టుకి ఇంత గొప్ప విశేషం ఉందండి. అందుకనే ప్రతి ఇంట్లో కూడాను తప్పనిసరిగా దానిమ్మ చెట్టు వేసుకోవడం కూడా మంచిదే వాస్తుశాస్త్రరీత్యా. అలాగే ఏ వృత్తిలో ఉన్నటువంటి వారైనా సరే, ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా సరే, దుకాణదారుడైనా సరే, పరిశ్రమ నడిపేటువంటి యజమాని అయినా సరే, తాను చేస్తున్న పనిలో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి తన అభ్యున్నతిని, సుఖశాంతులను, ఐశ్వర్యాభివృద్ధిని ఇవన్నీ కూడా సులువుగా పొందడానికి ఆచరించి చూడవలసినటువంటి విధి విధానాల్లో మీ పూజ గదిలో పెట్టుకున్నటువంటి ఇష్టదేవతకు ప్రతినిత్యం కూడాను ఒక తాజా పూల మాలికను వేయండి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు బాగా ఇనుమడింప చేసుకోవడానికి, మీరు చేసేటువంటి ఉద్యోగంలో అభివృద్ధి చెందటానికి, మీరు అనుకున్న కోరికలు నెరవేరటానికి పూల మాలిక చక్కగా తయారు చేసుకొని రోజు మీ ఇష్టదైవానికి వేసి నమస్కారం చేయండి చాలు. ఇంతకన్నా గొప్ప విశేషం మరొకటి లేదండి. అశోక వృక్ష ఆకులు, మామిడాకులు, గన్నేరు ఆకులు దారంతో తోరణంగా కట్టి ఆ తోరణాన్ని ఇంటి ముఖద్వారానికి కూడా తరచూ కడుతూ ఉండండి. ఇలా గనక చేసినట్లయితే శాంతి కూడాను మీకు వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతిలో ఉప్పుకి చాలా గొప్ప విలువ ఇచ్చారండి. ఉప్పు వలన అనేక రకాలైనటువంటి విధి విధానాలు వాస్తుశాస్త్రంలో చోటు చేసుకున్నాయి. అంతేకాదు కొన్ని పద్ధతుల్లో ఉప్పుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. నిద్ర పట్టకుండా బాధపడేటువంటి వ్యక్తికి ఉప్పు కలిపినటువంటి గ్లాస్ నీటిలో ఆ పాత్ర తీసుకెళ్ళి నిద్రించేటువంటి పక్కన గనక పెట్టినట్లయితే అతనికి హాయిగా నిద్రపడుతుందండి. అట్లాగే పిల్లలు గొడవ ఎక్కువ చేస్తున్నారు, మాట వింటలేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు,
అదేమంటే నా ఇష్టం అంటున్నారు. వాళ్ళ మనసు కూడా కొద్దిగా విపత్కరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిద్రపోకుండా అలర్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా ఉప్పేసి వాళ్ళు పడుకున్నటువంటి పక్క దగ్గర కనుక పెట్టినట్లయితే వాళ్ళల్లో ఉండేటువంటి ఆ భావన తత్వం అత్యధికంగా ఉన్నది తగ్గిపోతుందండి. ఇది ఉప్పుకి ఉన్నటువంటి గొప్ప శక్తి అని చెప్పేసి కూడా చెప్పచ్చు. అందుకే మనం నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసుకొని నిత్యం స్నానం చేస్తే చాలా మంచిదండి. ఎటువంటి నరఘోష నరప్రభావం ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇల్లు తుడుచుకునేందుకు వాడేటువంటి నీళ్ల బకెట్లో కాస్త ఉప్పు కలిపి ఆ నీళ్లతోనే గృహిణులు తమ తమ ఇల్లు తుడుచుకోవాలి. ఈ ఉప్పు కలిపిన నీళ్లు చెడు శక్తిని నాశనం చేసి మంచి శక్తి ప్రవాహాన్ని ఇంటికి ఇస్తాయని చాలాసార్లు చెప్పుకున్నాం, మరలా చెప్తున్నాం. అంటే ఇది వాడి ఫలితాన్ని తొందరగా అందరూ పొందాలి అనేటువంటి జిజ్ఞాసతో మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.